దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుట్టు మరోసారి రట్టయింది ఇప్పటికే ఏపీ నూతన రాజధానిలో ఒక ఇటుక కూడా పేర్చలేదంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వస్తున్నాయి ఇలాంటి క్రమంలో కేంద్రం చెప్పిన పలు విషయాలు కంగు తినేలా ఉన్నాయి ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి ఏపీలో అసెంబ్లీ హైకోర్టు సచివాలయం భవనాల నిర్మాణానికి ఇప్పటికే పదహైదు వందల కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి పి రాధాకృష్ణన్ రాజ్యసభకు తెలియజేసిన సమాచారం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అసెంబ్లీ సచివాలయం హైకోర్టు భవనాలకు సంబంధించి ఇప్పటి ఎలాంటి కార్యాచరణ జరగలేదని కేవలం తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ మాత్రమే నిర్మించారని అవి కూడా నాణ్యత లోపంతో నిర్మించారన్న విషయం గత వర్షాకాలంలోనే బయటపడింది తాత్కాలిక భవనాలు నిర్మించి వాటితోనే కాలయాపన చేస్తే ఇక శాశ్వత భవనాలు ఎప్పుడు నిర్మించాలి వాటికి నిధులు ఎక్కడి నుంచి తీసుకువస్తారనేది ఇప్పుడు టిడిపి ప్రభుత్వం ముందున్న అసలు ప్రశ్న అసలే ఈ భవనాల నిర్మాణానికి ఇప్పటికే నిధులు కేటాయించామని కేంద్రం కొండ కొట్టి చెప్పింది మరి ఆ పదైదు వందల కోట్లు ఏమైనట్లు ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటి గత అసెంబ్లీ సమావేశాల్లో హడావుడిగా కాపు రిజర్వేషన్లపై తీర్మానం ప్రవేశపెట్టి నివేదికను కేంద్రానికి పంపిస్తున్నామని ఏపీ సర్కార్ గొప్పలు చెప్పుకుంది అయితే ఇంతవరకు కాపు రిజర్వేషన్ల నివేదిక కూడా కేంద్రానికి అందకపోవడం గమనార్హం ఈ విషయం కూడా తాజాగా బయటపడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి